వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. మెరుగైన సమాజం, అందరికీ సమానత్వం, ఇది జనసేన మోటో. మార్చి 14, 2014లో స్థాపించిన పార్టీ ఇప్పటివరకు అనేక ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంది. 2014లో పోటీ, 2014లో ఒంటరి పోటీ, అదేవిధంగా 2024లో మరోసారి పొత్తుతోటి ఎన్నికలకు రాబోతుంది. ఇప్పటివరకు గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక్కరు కూడా చట్టసభల్లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. కారణాలు అనేకమైనప్పటికీ కూడా రానున్న 2024 ఎన్నికలలో టీడీపీ పొత్తుతోటి ఖచ్చితంగా తమ సత్తా చాటుతామని చెప్పేసి కూడా ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. కానీ ఎక్కడో కొంత అనుమానం అయితే నెలకొంది. అనుమానాలను నివృత్తి చేసేదానికోసం, అదేవిధంగా వారి మోటో, వారి ప్రణాళికలు ఏమైపోతున్నాయో మనతో పాటు పంచుకునేందుకోసం సిద్ధంగా ఉన్నారు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్కారం. జనసేన పార్టీ అంటే ప్రజల పార్టీ, అందరినీ కలుపుకుని పోయేదానికోసం, మెరుగైన సేవ కోసం అని చెప్పేసి స్థాపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు జనాలు ఆదరించిన దాఖలాలు అయితే కనిపించలేదు గడిచిన 10 సంవత్సరాల్లో. ఈ 2024 ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతుంది జనసేన పార్టీ? అంటే ప్రజలు జనసేన పార్టీని ఆదరిస్తున్నారండి, ఆదరించలేదనేది కాదు. ఒక మార్పు కోసము పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. 14లో మార్పు కోసం స్థాపించి, ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి అప్పులు ఇచ్చేసి రాష్ట్రాన్ని విభజించినటువంటి తీరు నచ్చక ఆ రోజు ప్రజల కోసము జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అన్యాయం అయిపోతుంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీకి జనసేన పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రోజు రెండు పార్టీలు కూడా కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ప్రభుత్వాన్ని స్థాపించినవి. దాని తర్వాత 2019 ఎన్నికలు కొన్ని పాలసీల పరంగా మేము విడిపోయి పోటీ చేయాల్సి వచ్చింది. సో పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో చాలా మంచి ఓటింగ్ శాతం అయితే మేము తెచ్చుకున్నాం. ఎందుకంటే పోటీ చేసిన ప్రతి చాట కూడా మాకు మంచి ఓటింగే వచ్చింది. దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా చాలా చాట్ల సర్పంచులు గెలిచాము, వార్డు మెంబర్లు గెలిచాము, జెడ్పీడీసీలు గెలిచాము, అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసాము. ఎందుకంటే ఆనాటి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా అధికార పార్టీకి భయపడి చాలామంది నామినేషన్లు వేసే పరిస్థితుల్లో కూడా లేదు. అలాంటి టైంలో కూడా జనసేన పార్టీ నాయకులు అందరూ నిలబడి నామినేషన్లు వేసి గెలిచినటువంటి తీర్లు కూడా ఉండయి. కాబట్టి ప్రజలు మార్పు కోరుకునే విధంగా ఉన్నంతకాలం జనసేన పార్టీ ప్రజల్లో ప్రజా సమస్యలు లేవనెత్తుతానే ఉండింది. 2024కి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇరువురు కలయికలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. మార్పు కోసం స్థాపించిన జనసేన పార్టీ ఒంటరిగా పోరాటం, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే దానికోసం ఇంకా ఎంత సమయం కావాలంటారు? అంటే ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తామా లేకపోతే ఎలా పోటీ చేస్తామా అనేది కాదండి. ప్రతి రాజకీయ పార్టీకి కూడా 40 ఏళ్ళ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేకపోతే 125 సంవత్సరాల అనుభవం గల కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రతి పార్టీ కూడా ఎన్నికలప్పుడు ఏదో పార్టీతో పొత్తులు పెట్టుకుంటూనే ఉంటాయి. కాబట్టి ఎన్నికలప్పుడు ఓట్లు చేల్చకుండా ప్రజలకి మంచి చేసే పార్టీలతో మేము స్నేహహస్తం ఇస్తాము. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చరిష్మా మీటింగులకి, సమావేశాలకి, ర్యాలీలు బట్టికే ఉంటుంది. కానీ ఓటింగ్కి వచ్చేసరికి ఎక్కడో ఒక చిన్న తేడాతోటి ఓటింగ్ శాతం లేదు అని చెప్పేసి బహిర్గతంగా పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. దానికి కారణాలు ఏమని ఉంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా ఉన్నమాట వాస్తవం. అలాంటి చరిష్మా గలటువంటి నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ లేరు. మాకున్నటువంటి ఆ లోపాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఓటర్లుగా మలుచుకోవాలి, పోలింగ్ బూత్లో ఓటు వేసే విధంగా మనోళ్ళు అందరూ ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా కొన్ని శిక్షణా తరగతులు కూడా మా యొక్క కార్యకర్తలకు కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఇవ్వబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా పార్టీ వైపు నడిపించి ఏ విధంగా అయితే జనసేన పార్టీ మీటింగ్లకి పబ్లిక్ వస్తున్నారో అదేవిధంగా ఓటింగ్ రేపు 24 ఎలక్షన్లో కూడా జనాలు అదేవిధంగా ఓట్లు వేయడానికి కూడా రేపు సిద్ధపడతారని చెప్తున్నాం.
జనసేన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా జనసేన పార్టీ టీడీపీకి మద్దతుగా, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఒక ఆయుధంగా సాధనంగానే పనిచేస్తుంది. తప్పితే అది పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీ కాదు, ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదనేది ఒక ప్రచారం అయితే ఉంది. దీని మీద మీరేమంటారు? అంటే ప్రజలకు మేలు చేయాలంటే ముందు అధికారం ఇవ్వాలండి. జనసేన పార్టీకి ఒక్కసారి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేశారా లేదా అని అడగాలి. ఎందుకంటే మేము 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఏ సమస్య వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటిసారిగా అడ్డుకుంది జనసేన పార్టీయే. మొదటి నుంచి ప్రశ్నించింది జనసేన పార్టీయే. మేము ప్రజల పక్షాన ఉన్నాం, మాకు అధికారం లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కానీ ఎవరైనా వచ్చారని పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఈరోజు ఆ యొక్క కుటుంబాలకి పరామర్శించి భరోసా ఇచ్చి నేను ఉండాలని చెప్పి వచ్చాడు. ఇసుక దొరక్క ఈరోజు రోజువారి కూలీలు రోడ్డున పడి ఈరోజు ఆకలితో ఉంటే వాళ్ళకి భరోసానిస్తూ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అలాగే ఎన్నో సమస్యలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీర్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, మేము అదే అడుగుతున్నాం. ఈ రాష్ట్రానికి రూపురేఖలు మార్చబోయేది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులుగా మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వటానికి 2014 మద్దతు తెలిపారు, 2019 ఒంటరి పోరాటం, మళ్ళీ 2024 టీడీపీతో పొత్తుతోటి ఎన్నికలకైతే సిద్ధమవుతుంది. ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అవకాశం ఇస్తారంటారు ప్రజలు? అంటే పొత్తుల్లో వెళ్ళటం అనేది ఇందాక కూడా చెప్పాను. పొత్తులు అనేవి రాజకీయ పార్టీలు, రెండు రాజకీయ పార్టీల అవగాహన కుదుర్చుకొని అధికారంలో రావటానికి అన్నటువంటి ఎత్తులు పై ఎత్తులు అనేవి ఉంటాయి. ఆ యొక్క రాజకీయ పార్టీలు రెండు కూడా ఎలక్షన్స్ తర్వాత మెజార్టీ స్థానాల్లో గెలిచిన తర్వాత ఆయా అధ్యక్షులు కూర్చొని పవర్ షేరింగ్లో ఎవరు ఎలా ఉండాలని చెప్పేసి నిర్ణయిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కూడా కూర్చొని నిర్ణయించేటటువంటి పరిస్థితులు, వాళ్ళిద్దరూ కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ఈ ప్రభుత్వంలో ఉండే విధంగానే జనసేన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోబోతున్నారు. మీరు అనుకున్న విధంగా 2024 టీడీపీ జనసేన పొత్తు విజయం సాధించిన పక్షంలో చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ముందు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా, మీకు నమ్మకం ఉందా? ఇక్కడ మేము ఒకటి చెప్పదలుచుకున్నామండి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది సమాధానం కాదు. ఈ రాష్ట్రాన్ని, అంధకారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర పరిపాలిస్తున్నటువంటి ఒక సైకో, ఒక గూండా, ఒక రౌడీ, అంటే నేను ఈ రౌడీ గూండా అని ఎందుకు మాట్లాడానంటే ఆర్థిక నేరాల్లో చిక్కుకొని జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలో కూర్చోబెడితే రాష్ట్రం వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింది. వాటన్నిటినీ గాడిన పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ముందు సీఎం ఎవరు అనేది కాదు, రాష్ట్రానికి సమర్థమైనటువంటి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కూడా ఇవ్వబోతున్నారు. 2024 టీడీపీ జనసేన పొత్తుతోటి వెళ్తుంది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని స్థాపించేందరి కోసమేసి వీళ్ళైతే పొత్తులతోటి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ తెలియని సమస్య ఒకటి ఉంది, ఒకే ఒక వరలో రెండు కత్తుల విధంగా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎవరి సామర్థ్యం లెక్కన వాళ్ళు ఒక కేడర్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటు టీడీపీ అయితే కానీ, ఇటు జనసేన అయితే కానీ, ఈ నేపథ్యంలో ఒకరి పొత్తు, ఈ పొత్తుల నేపథ్యంలో ఒకరి సహకారం ఒకరికి మరొకరికి ఎలా ఉండబోతుంది, అది వీలైద్దని మీరు అంటున్నారు? అంటే 100% వీలైద్దండి. ఎవరైనా ఏ పార్టీ నాయకులైనా పొత్తు ధర్మం పాటించాల్సిందే. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు ఎవరిని డిసైడ్ చేసినా, ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఒంగోలు సీటు ఉంది, ఇక్కడ జనసేన పార్టీకి కేటాయించినా లేకపోతే తెలుగుదేశం పార్టీకి కేటాయించినా ఇరువురం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. మనము మా ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడగొట్టి ఇంటికి పంపించడమే మా ముందున్నటువంటి లక్ష్యం. కాబట్టి మా అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం, పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తాం. మొత్తానికైతే చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రానున్న 2024 ఎన్నికల్లో కేవలం అధికారం సాధించడమే కాదు, ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో
వైసీపీని గద్దె దించాలి, అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు చేయగలమన్న ఉద్దేశంతో మేము పొత్తులతో ముందుకెళ్తున్నాం కానీ అధికారం కోసం అయితే కాదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా గతంలో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే 2024లో జరగబోయే ఎన్నికలు ఒక ఎత్తుగా ఉంటాయి. ప్రజాబలం సంఖ్యాబలం కూడా జనసేనకు ఉంది. ఆ నమ్మకంతో మేము 2024లో టీడీపీ పొత్తుతోటి కలిసి ఎన్నికల్లో విజయం సాధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలోనే ప్రజలకు మెరుగైన సేవలు అందించేదాని కోసం అయితే చూస్తామని చెప్పేసి కూడా జనసేన నాయకులు రియాద్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.